మేడ్చల్ జిల్లా కుప్తుల్లాపూర్ నియోజకవర్గం దుడింగల్ పలువురు దొంగలు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఏటీఎంల వద్ద కాపు కాసి డబ్బు డ్రా చేసుకోవడం, తెలియని అమాయకుల ప్రజల నుండి డబ్బు కొట్టేయడం వీరి పని. డబ్బు డ్రా చేసిన అనంతరం వారిని మాయమాటల్లో పెట్టి వీరి వద్ద ఉన్న నకిలీ కార్డును వారికి ఇస్తారు. అనంతరం డబ్బులు కాజేస్తున్న ముఠా. ఇలాంటి ఘటనపై దుడింగల్ పిఎస్లో 9 కేసులు, జీడిమెట్లలో 2 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. సుమారు 100 మందిని ఈ తరహాలో మోసం చేసిన దొంగల నుండి 2,92,000 రూపాయలు, ఒక ద్విచక్ర వాహనం, 50 నకిలీ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల్ని రిమాండ్కు తరలించారు. కాబట్టి క్రైమ్ టీమ్స్ అన్ని కూడా దేర్ డూయింగ్ దేర్ ఎఫర్ట్. సో లోకల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీదనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం ఈ కేసును డిటెక్ట్ చేయడానికి సిసిఎస్ బాలనగర్ వెంకట్ రెడ్డి గారు, తర్వాత ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ కృష్ణ, ఎస్సి శేఖర్, సత్తయ్య, రవి, జయ రాజేష్, మురళీధర్, అజిగర్ శేఖర్, వీళ్ళందరూ కూడా కష్టపడి వీళ్ళని ఐడెంటిఫై చేయడం, ప్రొవైడ్ చేయడం, తర్వాత ఈరోజు జ్యుడిషియల్ డిమాండ్ వరకు వీళ్ళు చేసిన ఎఫర్ట్ చాలా మంచి ఎఫర్ట్. వీళ్ళందరికీ కూడా రివార్డ్ గురించి